జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ముంపు బాధిత రైతులు తమ భూములను నష్టపరిహారం పెంచాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మహదేవపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్తో ముంపుకు గురైన రైతుల భూములు ఎకరానికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. అయితే ఆ నష్టపరిహారం సరిపోదని సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు మహదేవపూర్ మండల కేంద్రంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం మహదేవపూర్ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 నుంచి 100 మంది రైతులు పాల్గొన్నారు. జడ్పీటీసీ అరుణ, శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజాబాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వామన్రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేను రైతు ఎర్రవెల్లి శంకర్రావు. మాది మేడిగడ్డ కింద ఒక ఎకరం 2 గుంటలు మునుగుతున్నది. గతంలో 10 లక్షల 50 వేలు ఇచ్చినారు. ఇప్పుడు మాకాడనే 15 లక్షలు 18 లక్షలు రైతులే కొనుక్కోవడం జరుగుతున్నది. భూ అమ్మితే ఎవరన్నా అమ్మితే దానికి అనుగుణంగా 18 లక్షలు అటు కట్టేయాలని ప్రభుత్వం మేము కోరుతున్నాం. మునిగాటిని మేము వ్యవసాయం చేసుకుంటూ కోల్పోతున్నాం కాబట్టి దానికి ఇంకా వచ్చే నష్టపరిహారం కూడా ఇప్పించాలని గవర్నమెంట్ను కోరడం జరుగుతున్నది. నాణ్యమైన భూమికి మంచి రేటు కట్టాలని కోరుతున్నాం. అక్కడ మొత్తం కౌలే ఒక 70 వేలు 60 వేలు కౌలే నడుస్తుంది సంవత్సరానికి. దీన్ని బట్టి కూడా ఆలోచించి మాకు న్యాయం జరగాలి అని ఈ ధర్నా చేస్తున్నాం. బ్యారేజీ కట్టడం వల్ల మహదేవపూర్ మండలంలో ఉన్న రైతులు వాళ్ళ జీవనాధారమైన భూముల్ని కోల్పోయారే కానీ వాళ్ళకు ఎలాంటి లాభం జరగలేదు. ఇక్కడి ప్రాంతానికి ఇక్కడ ఉన్న నీటిని తీసుకొని వెళ్తున్నారు కానీ ఇక్కడి ప్రాంతానికి 1 ఎకరానికి కూడా నీళ్లు అందివ్వలేకపోతున్నారు. సాగునీటికి కరువు ఏర్పడింది ఈ ప్రాంతంలో. ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం వల్ల 2వసారి భూసేకరణ చేసిన రైతులకి కాన్సెంట్ అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. రైతులకు మొదటిసారి వాళ్ళ యొక్క భూముల్ని తీసుకున్నప్పుడు ఎకరానికి 10 లక్షలు